Hey friends, welcome back to Karthik Icon YouTube channel. Today's video is from Vargalloni Sri Saraswati Temple. So Saraswati Tali ante telisinde kada Chadula Tali. Ekka nuncho prajalu vachi ikkada akshara abhyasam chestaru. So, ఈ గుడిని చూద్దాం ఎలా ఉందో లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇక్కడ యజ్ఞం యాగాలు జరుపుకునే ప్లేస్ మీరు జరుపుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి జరుపుకోవచ్చు సో ఈ గుడిని నిర్మించిన వ్యక్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి నిర్మించాడు ఇది కట్టి దాదాపు 26-27 సంవత్సరాలు అవుతుంది Om Vignaharthaya Namaha.
సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్నదానం కార్యక్రమం ఇలానే రోజు జరుపుతారు. అక్కడ టోకెన్ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్లో ఇస్తారు. అక్కడ తీసుకొని ఇక్కడికి రావాలి. టోకెన్ ఉంటేనే ప్లేట్ ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ సరస్వతి టెంపులే కాకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అది రీసెంట్గా ఒక వ్యక్తి కట్టాడు. చూద్దాం ఆ గుడి ఎలా ఉందో. లెట్స్ గో. ఇక్కడ నుంచి అయితే గుడి చాలా మంచిగా కనబడుతుంది. వ్యూ అయితే చాలా మంచిగా ఉంది. టెంపుల్ ఇంకా ఫస్ట్ టైం అనుకుంటా ఓపెన్ చేసిర్రా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నేచర్ లవర్స్ ఎంజాయ్ చేయడానికి అయితే పక్కా వచ్చే ప్లేస్ అండి. సో ఫ్రెండ్స్ ఈ గుడిని చూపిద్దాం అనుకుంటే తాళమేసి ఉంది. ఇది రీసెంట్గా కట్టారు గుడి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ పార్క్ కూడా ఉంది. అందరు పబ్లిక్ ఎంజాయ్ చేసే ప్లేస్. ఇక్కడ అందరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. We'll be right back.
and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear I weighed the person you are. సో ఫ్రెండ్స్ చూసినట్టయితే అక్కడ సో ఫ్రెండ్స్ సరస్వతి గుడి పక్కనే ఇక్కడ శివుని శివాలయం ఉంటుంది. లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. దర్శనం చేసుకోవాలంటే శివుని మండే రోజు ఇక్కడ పక్క రావాల్సిన ప్లేస్. ఆల్రెడీ ఎవరు పూజలు చేశారు అక్కడ. అక్కడ లోపల కనబడుతుందా ఫ్రెండ్స్? ఆ లోపటికి వెళ్ళి వాటర్ కూడా మనం పోయొచ్చు ఒకవేళ గుడి ఓపెన్ ఉంటే, కానీ ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేము. లోపలికి వెళ్ళాలంటే ఒంటి మీద బనియన్ షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలి వాటర్ పోయాలంటే. సో ఫ్రెండ్స్ ఇది శివాలయం లోపల చూసాం కదా, అది స్వయంగా వెలిసిన స్వయంభూ శివాలయం. అది స్వయంగా వెలిసిన స్వయంభూ శివాలయం, ఎవరో తెచ్చి పెట్టిన శివాలయం కాదు. అక్కడ నిజంగా అక్కడ ఒక శివలింగం ఉన్నది, దాన్నే ఇప్పుడు గుడి లెక్క నిర్మించారు. స్వయంభూ శివాలయం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బిలీఫ్ ఏంటంటే, మనం ఒక రాయి తీసుకొని కరెక్ట్ ఒక కోరిక కోరుకొని మీద ఇట్లా విసిరేసినప్పుడు దాని మీద కరెక్ట్ పడితే ఆ కోరిక నెరవేరుతుంది, లేదంటే నెరవేరదు అని ఒక చాలా మంది నమ్ముతారు. అందుకనే దాని మీద మొత్తం రాళ్ళు ఉన్నాయి. అదే ఆకాష్ గాన్ ఏం వరకు లక్ష్మణ్ ట్రై అయ్యదుగా. సో మీరు రావాలనుకుంటే ప్లేస్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ వర్గల్ విలేజ్, అలానే కాకుండా వర్గల్ మండల్ కూడా. సో ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే టైమింగ్ వచ్చేసి 9 to 12, 4 to సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు. ఆ టైంలోనే గుడి ఓపెన్ చేసి ఉంటుంది, మిగతా టైంలో గుడి క్లోజ్ చేసి ఉంటుంది. ఆ టైంలో వస్తే గుడి
ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందో. మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వీడియో దిద్దామని వచ్చినాం, కాకపోతే ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేరు. పర్మిషన్ అందరు ఇయ్యారని తెలుసుగా ఫ్రెండ్స్ మీకు కూడా. అయినా మేము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో మేము ఇక్కడ వీడియో తీసాము. ఇంకా ఇంకోటి వచ్చేసి సో సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేశారు కదా, అక్కడ దానికి కావాల్సిన సామాన్ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఆ షాప్స్ స్లేట్ పెన్సిల్ అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి. టెన్షన్ ఏం లేదు, షాప్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకో, పర్సనల్గా తెచ్చుకోకుండా కానీ ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఎక్కువ మంది ఇక్కడ అక్షరాభ్యాసం చేయడానికి జనాలు అయితే వస్తున్నారు. మేము ఆల్రెడీ అడిగి చూసినాం పర్మిషన్, కాకపోతే ముందే ఇటువంటి వీడియోలు తీసుకోవాలంటే ఒక రోజు ముందే పర్మిషన్ తీసుకోవాలంట. వాళ్ళ హెడ్ ఆఫీస్లో పర్మిషన్ వాళ్ళు సంతకం పెడితేనే మనకి వీడియో తీయనిస్తారంట. సో అందుకని ఎక్స్పెక్టేషన్ అంతా చేసినంత రాలేదు, లేదంటే ఇంకా కొద్దిగా బెటర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తుండే తీసేవాళ్ళం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి. మీ దగ్గర ఇలాంటి టెంపుల్స్ ఉంటే పక్క కమెంట్ చేయండి. ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.